नमस्ते पीने न्यूज की स्वागत मुंदगा मुख्यांशाल कैंसर दिनोत्सव संदर्भंगा नगरंलो अवगाहन र्याली अटल सेना राष्ट्र कार्यदर्शुलुगा बोद्दुलूरि आंजनेयुलु अंगलपूर्ति चेन्नय्य प्रकाशं जिल्ला अध्यक्षुलु काट्रगड्ड श्रीनिवासुलकु अटल सेना राष्ट्र अध्यक्षुलु कृष्णारेड्डि नियामक पत्रालु अंदजेशारु వారికి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక వారి కార్యాలయంలో బొద్దులూరి ఆంజనేయులు మాట్లాడుతూ మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి స్ఫూర్తితో సేవా కార్యక్రమాలలో భాగస్వాములు అవటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాని కార్యదర్శి ఎడవర్తి బాబూరావు, జిల్లా కార్యదర్శి దామోదర తదితరులు పాల్గొన్నారు. హైవే రూట్స్ దగ్గర నుంచి మారుమూల ప్రాంతాలకు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద వేసిన రూట్లు అయితే అవన్నీ కూడా మనకు తెలుసు. వారిని బే చేసుకొని వారికి మరింత గౌరవం తీసుకురావాలనే ఉద్దేశంతో త్రిపాఠి గారు అంటే ఉత్తరప్రదేశ్ నుంచి ఒక ఆర్గనైజేషన్ సంస్థ అంటే అటల్ సేనా అనేటువంటి ఒక సేవా సంస్థ నెలకొల్పి తద్వారా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క కమిటీతోటి वारी अंटे अटल बिहारी वाजपेयी गारी ओक पेरु मारुमोगालने उद्देश्यं तोटी एन्नो सेवा कार्यक्रमालु चेयडं जरिगिंदि. दांट्लो भागंगा आंध्रप्रदेश नुंचि नन्नु राष्ट्र अध्यक्षुलुगा नियमिंचारु. ई रोजु आंध्रप्रदेशलो कोत्तगा ओक कमिटीलु अंटे कोन्नि एवैते ई सेवा कार्यक्रमालु चेयडानिकि मुंदुकु वच्चिनटुवंटि कोंतमंदि नायकुलनु कूडा ई रोजु ई कमिटीलो तीसुकोरावडं जरुगुता उंदि. अंदरू कूडा राबोये कालंलो कूडा एदैते ई रोजु मनं కొత్తగా ఈ కమిటీలో తీసుకునే వాళ్ళందరూ కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క పేరుని వారి యొక్క గౌరవాన్ని పెంచి వారి మార్గ అంటే వారి మార్గదర్శకంలో నడుస్తూ ఇంచుమించుగా మనం దాదాపుగా అన్ని ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ యొక్క ఆర్గనైజేషన్ సంస్థ ద్వారా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా నేను ఈరోజు రాష్ట్ర కార్యదర్శిగా ఈ విధంగా మరొక కార్యదర్శిగా అంగల్కుర్తి చెన్నయ్య గారిని అదే విధంగా ప్రకాశం జిల్లా అటల్ సేనా అధ్యక్షులుగా కాట్రగడ్డ శ్రీనివాస్ గారిని అదే విధంగా ప్రధాన కార్యదర్శిగా ముదివర్తి బాబురావు గారిని జిల్లా కార్యదర్శిగా దామోదర్ గారిని అదే విధంగా ఇంకొక మరొక కార్యదర్శిగా రాజశేఖర్ గారిని నియమిస్తూ రాష్ట్ర కమిటీ మరియు మన ప్రకాశం జిల్లా కమిటీని కూడా కొంతమందిని తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా నాకు రాష్ట్ర కార్యదర్శిగా నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే విధంగా ఈరోజు ఈ కమిటీలో నాతో పాటు అంగల్కుర్తి చెన్నయ్య గారికి కూడా రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అదే విధంగా మన జిల్లా అధ్యక్షులుగా కాటగడ్డ శ్రీనివాసరావు గారిని నియమించడం జరిగింది. వారితో పాటు జిల్లా కమిటీ కూడా కృష్ణారెడ్డి గారు అనౌన్స్ చేశారు. ఈ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్వర్ణ చతుర్భుజి రోడ్ల ద్వారా మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఆర్థికపరమైన నిర్ణయాలు కావచ్చు, అదేవిధంగా మన ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్లో తీసుకొచ్చినటువంటి విధానాలు కావచ్చు భారతదేశాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళింది. ఆయన యొక్క పేరు మీద నడుస్తున్నటువంటి ఈ సంస్థ మేమందరం కృషి చేసి మన ఆంధ్రప్రదేశ్లో కూడా గొప్ప స్థితికి తీసుకెళ్తామని ఆయన యొక్క గౌరవాన్ని ఇంకా పెంచుతామని చెప్పినని మీ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మీకు తెలిసినంత కాకుండా ఐ నో సంథింగ్ అండ్ ఫిట్నెస్ గురించి నాకు చాలా బాగలేదు. మనం యూజ్ చేసే ఇఫ్ యూ వాంట్ వి డూ సంథింగ్ ఇఫ్ యూ ఆర్ లివ్ టుడే దెన్ డూ సంథింగ్. కేటాయించినట్లయితే మనందరం కూడా వెల్నెస్ లోనే ఉంటాము. లైఫ్ స్టైల్ లో చేంజెస్ రావడం వల్ల, గుడ్ హ్యాబిట్స్ లో చేంజెస్ రావడం వల్ల మేజర్ గా క్యాన్సర్ కి ఎక్కువ ప్రోన్ ఉంటున్నాం. హెల్దీ ఈటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. టుడే మై టోలింగ్ ఇస్ దట్ యదా కోసం మీరు కొంచెం టైం కేటాయించండి. థ్యాంక్ యూ. వర్క్ మనం ఇప్పుడు వన్ అవర్ స్టార్ట్ చేస్తున్నాము. 7 8 9 10 నెక్స్ట్ హ్యాండ్స్ రా బాబు.
బ్రాండ్ పేరే ఉంది కదా. ఫిబ్రవరి 4 వరల్డ్ క్యాన్సర్ డే డబ్ల్యూహెచ్ఓ గుర్తిస్తుంది. సో ఇది ఎందుకు గుర్తిస్తున్నారంటే మనం మన లాంటి ఇండియా భారత్ లాంటి అండర్ డెవలప్ కంట్రీస్లో క్యాన్సర్ అవగాహన చాలా తక్కువగా ఉంది. సో అందువల్ల ఏమవుతుందంటే క్యాన్సర్ మనం ముందుగానే గుర్తించిపోకుండా ఉన్నాము. అందువల్ల క్యాన్సర్ లేట్ స్టేజ్లో మనకు డాక్టర్ దగ్గర వస్తున్నారు పేషెంట్స్. అందువల్ల మనం లేట్ స్టేజ్లో డిటెక్ట్ చేసే వల్ల మనకి క్యూరింగ్ ఆప్షన్స్ తక్కువగా ఉంది, మన సక్సెస్ రేట్ తక్కువగా ఉంది. అదే విదేశాల్లో వాళ్ళు అవగాహన ఎక్కువగా ఉంది క్యాన్సర్ పైన. సో వాళ్ళు ముందరగానే ఆ సైన్ సింప్టమ్స్ గుర్తించుకొని వాళ్ళు ముందరే మా డాక్టర్ని సంప్రదిస్తారు, ట్రీట్మెంట్ బాగా సక్సెస్ అవుతుందన్నమాట. సో ఈ అవగాహన క్యాన్సర్లో క్యాన్సర్ అవగాహన ప్రజల్లో లేకుండా ఉండే వల్ల మనం ఈ వాకథాన్ ఇక్కడ జరిపిస్తున్నాం. ఒంగోలు ప్రకాశం జిల్లాలో ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ తరఫున ఈ వాకథాన్ జరిపిస్తున్నాము. ఈ ప్రజల్లో క్యాన్సర్కి గురించి అవగాహన తెలిపించడం కూడా చేస్తున్నాము. పొగాకు సంబంధించిన బ్యాడ్ సైడ్ ఎఫెక్ట్స్, మళ్ళీ ఆల్కహాల్ సైడ్ ఎఫెక్ట్స్, సో మళ్ళీ సైన్స్ అండ్ సింప్టమ్స్ ఎలా గుర్తించాలా, ఏమేమి సింప్టమ్స్ ఉంటాయి, మళ్ళీ క్యాన్సర్ ప్రోగ్రామ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఏంటి, పరీక్షలు ఏంటి, దీని గురించి ప్రజల అవగాహన తెలిపించడం కోసం ఈ వాకథాన్ ఇక్కడ ఈరోజు ఫిబ్రవరి 4 వరల్డ్ హెల్త్ క్యాన్సర్ డే. ఈ ప్రజల్లో క్యాన్సర్ పైన అవగాహన కల్పించడానికి, అదేవిధంగా క్యాన్సర్ని ఎర్లీ దశలో ఎలా గుర్తించాలి, దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి, ఇలాంటి వాటిపైన అవగాహన కల్పించడానికి మనం ఇలా చేయడం జరుగుతూ ఉంది, అవగాహన కల్పిస్తున్నాము. మనం చూసుకుంటే క్యాన్సర్ ఇన్సిడెన్స్ డే బై డే మొత్తం ఇండియా వైడే కాకుండా వరల్డ్ వైడ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది. మన ఇండియాలో దాదాపు 1.2 మిలియన్ న్యూ కేసెస్లు పర్ ఇయర్ డయాగ్నోజ్ అవుతూ ఉన్నాయి. ఇందులో సగం కేసులు పైన చాలామంది క్యాన్సర్ చనిపోతూ ఉన్నారు. మనం డెవలప్డ్ కంట్రీస్లో తీసుకున్నట్లయితే ఈ క్యాన్సర్ అనేది చాలా ఎర్లీ స్టేజెస్లో ప్రజెంట్ అవుతూ ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళకున్న స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ వల్ల కానీ అవగాహన వల్ల కానీ చాలామంది స్టేజ్ 1, 2లో వస్తూ ఉన్నారు. బట్ మన ఇండియాలో చాలామంది స్టేజ్ 3, 4 రావటం వల్ల మనము సరైన పద్ధతిలో దాన్ని ట్రీట్మెంట్ చేయడం కష్టమవుతూ ఉంది. అదేవిధంగా వాళ్ళకి లైఫ్ను కూడా ఇవ్వలేకపోతూ ఉన్నాము. సో దానిపైన అవగాహన కల్పించడానికి మనము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. మహిళలు ప్రధానంగా రొమ్ము క్యాన్సరు, అదేవిధంగా సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సరు, ఇవి రెండు క్యాన్సర్లు ప్రధానంగా చూస్తూ ఉన్నాము. అదే మగవారులు అయితే ఈ థ్రోట్ క్యాన్సర్సు అంటే ఈ పొగాకు ఇది ఆల్కహాల్ వల్ల థ్రోట్ క్యాన్సర్సు, అదేవిధంగా బక్కల మ్యూకోస్ అంటే ఓర్ల క్యాన్సర్సు, లంగ్ క్యాన్సర్సు ఇట్లాంటి ఎక్కువగా మనం చూస్తాం జరుగుతూ ఉంది. సో మన ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ రెగ్యులర్ ఇట్లా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తూ ఉంది. అదేవిధంగా మంత్లీ వన్స్ ఏదో ఒక విలేజ్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ దీనిపైన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాము. అది ప్రతి శనివారం పూట మన క్యాన్సర్ సెంటర్లో ఈ సర్వికల్ క్యాన్సర్కి సంబంధించిన స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ మనం ఫ్రీగా కండక్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్లు ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా మనం ఎర్లీగా స్క్రీనింగ్ చేయడము, కౌన్సిలింగ్ చేయడం లాంటి పద్ధతులు కూడా ప్రతి శనివారం మన క్యాన్సర్ సెంటర్లో మనం ఇలా క్యాన్సర్కి అవగాహన కల్పించే ఈ కార్యక్రమం చేయడం చాలా గర్వకారణం అనమాట. ఐ మీన్ చాలా అప్రిషియేట్ విషయము. ఇలా చాలామందికి తెలియని విషయాన్ని ఇట్లా అందరికీ కొంచెం దగ్గరగా క్లోజ్ తీసుకెళ్ళడం వల్ల ఎవరికైతే ఉంటుందో వాళ్ళు చాలా ఎర్లీగా తెలుసుకొని వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటారని, అండ్ ఫ్రీగా వీళ్ళు అంతా ట్రీట్మెంట్ చూడడం ఇది చాలా అప్రిషియేట్ విషయం. అండ్ దీనికి నన్ను ఇన్వైట్ చేయడం నేను చాలా హానర్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీ కార్యక్రమం ప్రారంభంలోనే వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ సరుకుల పంపిణీ చేయవలసిన ఎండి ఆపరేటర్లు మా వల్ల కాదంటూ చేతులెత్తేసిన పరిస్థితి నగరంలో చోటు చేసుకుంది. కొంతమంది ఆపరేటర్లు తమ గోడును తహసీల్దార్ను కలిసి వెళ్లబుచ్చుకున్నారు. తహసీల్దార్ స్పందించి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.
మన అర్బన్ రోల్ రగలి మొత్తం 29 బళ్ళు ఇచ్చారు నిన్న 1వ తారీఖు 25 బళ్ళు మన అర్బన్ లో ఇచ్చారు 25 బళ్ళుకి సంబంధించిన ఆర్పరేటర్ల ఎండి ఆర్పరేటర్ల అందరం కలిసి 1వ తారీఖు నుంచి ఈ రోజు వరకు వర్క్ చేస్తానే ఉన్నాము వర్క్ చేస్తా ఉంటే మాకు ఉంట చిన్న చిన్న సమస్యల వల్ల మా ఎంఆర్ఓ గారిని కలవటం జరిగింది ఆ ఎంఆర్ఓ గారికి వచ్చి ఏంది మీ సమస్యలని మమ్మల్ని అడిగాడు అడిగితే మా సమస్యలు అంటూ చెప్పాము సార్ ఈ విధంగా బస్తాలు ఎత్తుకోవాలన్నా బస్తాలు వ్యాన్లో వేసుకోవాలన్నా కాస్త మాకు ఇబ్బంది ఉంది సార్ మా ఎందుని గురించి ఏదన్నా దానికి సంబంధించింది పరిష్కారం చేయమని అడిగాము ఎంఆర్ఓ గారు కంపల్సరీగా నేను చేస్తాను మీరు దాని గురించి ఇబ్బంది పడాల్సిన పని లేదు మీరు పోయి వర్క్ చేసుకోండి అని చెప్పి మాకు మాట ఇచ్చారు ఈ మాట ఇచ్చిన దానివల్ల మేము ఈ 3 రోజుల నుంచి మేము వర్క్ చేస్తున్న దానికి అక్కడున్న జనాల్లో ఉన్న జగనన్న పెట్టిన పథకానికి జనాలందరూ ఎంతో సంతోషపడుతున్నారు ఎందుకు సంతోషపడుతున్నారు అంటే ఒక వాలంటీర్ కానీ ఒక అమ్మఒడి కానీ ఒక రేషన్ స్టోర్ కానీ ఇంటి ముందుకు వస్తున్నాయి కాబట్టి ముసలోళ్ళు విధవరాలు వితంతులు వర్క్ చేసుకునే వాళ్ళు ఆ టయానికి మాకు స్టోర్ అందటం లేదని చెప్పని చాలామంది బాధపడుతుంటే మేము ఈ 3 రోజుల నుంచి ఇస్తున్న దానికి జనాలందరూ సంతోషపడుతున్నారు ఈ విధంగా జగనన్న పెట్టిన పథకాలు నవరాత్రాల పథకాలు ఇది ఒక పథకంగా ఉన్నందున జనాలు ఎంతో సంతోషపడుతున్నారు కాబట్టి మేము మా సమస్య ఏంటంటే మేము బస్తాలు ఎత్తుకోలేకపోతున్నాము 5 వేసుకెళ్ళి బండ్లు వేయలేకపోతున్నాము సార్ ఈ ఒక్కటి పరిష్కరించండి సార్ అంటే నేను డీలర్లతో మాట్లాడేసి మీ సమస్యను నేను పరిష్కరిస్తాను మీరు పోయి పని చేసుకోండి అని చెప్పి మాకు మాట ఇచ్చారు మాకు ఆ ఎత్తుకోసం దించుకోవటం అనేది తప్పనిచ్చి ఇంకా మాకు ఎండి ఆపరేటర్లుగా ఏ సమస్యలు లేవు మేము ప్రశాంతంగా రోజుకి 100-150 కార్డులు మేము కంటిన్యూషన్గా కొడతానే ఉంటాము జగనన్న పెట్టిన ఈ పథకంలో కానీ జగనన్న ఉన్న ప్రభుత్వంలో మేము స్థానిక కేశవ స్వామి పేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో చిత్తా నక్షత్ర సందర్భంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వేమూరి గోపీ శర్మ ఆలయ కమిటీ చైర్మన్ ఈదిపల్లి గురునాథం కమిటీ సభ్యులు పాల్గొన్నారు అదే విధంగా వచ్చే మాఘమాసంలో వచ్చేటువంటి మాస కళ్యాణం 3వ తారీఖు జరుగుతుంది కనుక ఆ రోజుకి భక్తులంతా కూడా
विशेष विशेष स्वामीवारी कल्याण कार्यक्रम ఒంగోలు नगर में प्रसिद्धि గాంచిన श्री प्रसन्न చెన్నకేశవ స్వామివారి దేవస్థానం ఎంతో చరిత్ర కలిగింది గత 8 శతాబ్దాలుగా మన దేవస్థానంలో వైకాన సాగమం ప్రకారం చాలా కార్యక్రమాలు ఎంతో విశేషంగా జరుగుతున్నాయి ఈ నేపథ్య ప్రతి నెల జరిగే చిత్తా నక్షత్రం రోజున స్వామివారికి విశేష అభిషేకం అదే విధంగా కళ్యాణ మహోత్సవం ఈ రోజున చాలా వైభవంగా మా అర్చక స్వాములు వేద పండితులందరూ కూడా నిర్వహించడం జరిగింది భక్తులందరూ కూడా చాలా ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించుకోవడం జరిగింది ఈ నెలలో జరిగే కళ్యాణ మహోత్సవం 3వ తారీఖున మార్చి 3వ తారీఖున జరగనున్నది భక్తులందరికీ ఒక విన్నపం చాలా తక్కువ ధరతో ఒక 1000 రూపాయలతో మాత్రమే కళ్యాణం స్వామివారి కళ్యాణం చేయించుకునే భాగ్యం కల్పించాం కాబట్టి భక్తులందరూ కూడా ఇలాంటి సదవకాశాన్ని వినియోగించుకొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని దగ్గర నుండి జరిపించుకునే భాగ్యం కలిగించుకోవాల్సిందిగా భక్తులందర్నీ ప్రార్థిస్తూ ఆహ్వానిస్తున్నాం ఇలాంటి సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మరి మరి ప్రార్థిస్తున్నాం కనుక భక్తులందరూ విచే కళ్యాణాన్ని మన రమానాదాచార్యుల వారి బృందం అద్భుతంగా నిర్వహించారు అదే విధంగా ప్రతి మాసంలో శ్రవణ నక్షత్రం రోజున ఆలయ ఉపాలయంలో ఉన్న లక్ష్మీ పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది ఉప ఆలయంలో ఉన్న రమా వసుంధర సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారికి ప్రతి మాసములో కూడా ఏకాదశి పౌర్ణమికి సత్యనారాయణ స్వామి వారి వ్రతములు మరియు లక్ష్మీ నరసింహ స్వామి వారి ధన్వంతరి యజ్ఞము కూడా నిర్వహించడం జరుగుతుంది ఆలయం ఉపాలయంలో ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారికి మంగళవారం మరియు శనివారం ఆకు పూజలు కూడా నిర్వహించబడతాయి మన జంట దేవస్థానమైన గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర ఆలయం కూడా అభివృద్ధి నిమిత్తం శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి ఆలయానికి దత్తత తీసుకోవడం జరిగింది ఈ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయాన్ని కూడా అతి త్వరలో మార్చి 11న శివరాత్రి మహాశివరాత్రి ఉన్నది దీప నైవేద్య పురస్కార పునస్కారాలతో అలరారుతున్న ఒంగోలు నగరంలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి కళ్యాణం ఎంతో కమనీయంగా వైభవంగా జరిగింది భక్తులందరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని తిలకించినట్లయితే ఇంకా ఎంతో ఆనందంగా ఉండే సందర్భంలో భక్తులందరూ రాబోయే మార్చి 3వ తారీఖున జరిగే స్వామివారి కళ్యాణంలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పినింగ్ న్యూస్ మెయిన్ చేయవంద ముఖ్యాంశాలు మరోసారి క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా నగరంలో అవగాహన ర్యాలీ ఈ వార్త అందరితో సమాప్తం నమస్కారం।